వైఎస్ఆర్సీపీ నేత అడప శేషుకు ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అడప శేషు. కాపు సోదరుల సమస్యలని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ కాపులకు పెద్దపీట వేశారని, పార్టీకి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేస్తానంటున్న అడప శేషుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ పోస్టుల ప్రక్రియ పూర్తయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు ఆనందోత్సవాలు ఉన్నారు. ముఖ్యంగా కూడా పార్టీ కోసం మొట్టమొదటి నుంచి శ్రమపడినటువంటి నేతలను నాయకులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి కాపు కార్పొరేషన్ చైర్మన్గా విజయవాడకు చెందినటువంటి అడప శేషును నియమించడం జరిగింది. ప్రస్తుతం శేషు గారు మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి మరిన్నో తెలుసుకుందాం. శేషు గారు చెప్పండి, మీరు పార్టీ మొట్టమొదటి నుంచి ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ పదవి రావడం పట్ల? ఇది ఈ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఎంతో గుర్తించి పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా నేను గుర్తిస్తాను, నేను చూస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తాననటువంటి దానికి నా పదవే తర్కాణం. ఎందుకంటే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఎవరో ఏ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తిరగనటువంటి అతి కష్టం మీద అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కష్టం ముందు పార్టీ శ్రేణులు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. వచ్చేదాకా కూడా అందరూ కూడా వేచి చూస్తూ పార్టీకి బద్ధుడై ఉండి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిద్దని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే నన్ను నమ్మి నా స్థాయికి మించినటువంటి పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతనై ఉండి ఆయన చెప్పిన పని అన్నా కూడా నేను తూచా తప్పకుండా మా కాపు సోదరులకి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా మీరే చెప్పారు అండి, నా స్థాయికి మించిన పదవని. రాష్ట్ర స్థాయి పదవి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇలాంటి కాపు కార్పొరేషన్ లాంటి కీలకమైనటువంటి పదవి కార్పొరేషన్ చైర్మన్ అవుతారని భావించారా? ఆ పదవి పేరు ప్రకటించి మీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? ఏ రోజు కూడా నేను కాపు కార్పొరేషన్ చైర్మన్ అవుతానని నేను కల్లా కూడా అనుకోలా. ఎప్పుడు మా ఇన్ఛార్జ్ వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, అట్లాగే పార్సాద్ గారు కానీ, తలసరి రఘురామ్ గారు కానీ ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, అన్న ఏదో ఒకటి చేస్తారు సార్, ఏదో ఒకటి చేస్తారు అని. అట్లాగే వీళ్ళ యొక్క దీంతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పదవిని నాకు ఇచ్చినందుకు మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్, కాపు కార్పొరేషన్ అనేది చాలా కీలకమైనది. దాదాపుగా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్టివిటీస్ అన్నీ కూడా స్లో అయిపోయాయి. మీ ముందు చైర్మన్గా ఉన్నాయని అసలు ఇప్పుడు కూడా పదవిని అధిరోహించారు, కానీ ఎక్కడ యాక్టివిటీస్లో పాల్గొనలేదు. మీరెలా దాన్ని మళ్ళా రీబిల్డ్ చేయబోతున్నారు లేదా అలాగే స్తబ్దతగా ఉంటుందని భావించవచ్చు? మీరు మీ ద్వారా తెలియజేసేది ఒకటే, గతం గురించి అయితే నాకు పూర్తిగా అవగాహన లేదు. ఏదైతే కాపు సోదరులకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది కనుక్కొని ప్రతి ఒక్క విషయాన్ని సీఎం గారి దగ్గర దృష్టిలో పెట్టి అన్నా ఈ కొద్ది సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేసి వాళ్ళకి న్యాయం చేస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కాపు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యతోటి రుణాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫండింగ్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు చాలామంది పేరెంట్స్ బహిరంగంగా కానీ లేకపోతే సమాచారం ఇవ్వడం జరిగింది. అటువంటి ప్రధానమైన సమస్య పట్ల మీరు ఎప్పుడు దృష్టి పెట్టబోతున్నారు? యాక్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అప్పులు ఆయనకి అప్పజెప్పి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించుకోబోతున్నారు, అట్లాంటి కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళబోతు? ఇంకా బాధ్యతలు అనేది మా పెద్దలు నిర్ణయిస్తారు. ఆ రోజున పూర్తిగా ఆ బాధ్యత నేను మళ్ళీ పత్రిక ముఖంగా నేను తెలియజేసి బాధ్యత స్వీకరిస్తానని మీ ద్వారా చెప్తాను. ఇది మొత్తం మీద ఏదైతే కాపు కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నాయో వాటన్నిటిపైన అవగాహన తెచ్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారి వద్దకు ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి ఖచ్చితంగా కూడా మంచి ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పేసి అడప శేషు చెప్పినారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో మురళీ, మహా న్యూస్, విజయవాడ.